మీరు ప్యాటర్న్స్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఆ తర్వాత కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకొని మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోండి ఓకేనా మీకు టైలరింగ్ లో కొద్దో గొప్ప అనుభవం ఉంటేనే మాత్రమే బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్ అనేది తీసుకోండి ఓకేనా ఈ ప్యాటర్న్స్ వచ్చేసి ఎక్కువ రోజులు అయితే ఉండవండి ఈ రెడీ చేయించిన ప్యాటర్న్స్ మాత్రమే నేను ఇక్కడ సేల్ చేస్తాను ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ ప్యాటర్న్స్ అయితే ప్రిపేర్ అయితే అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ రోజు వీడియో వచ్చేసి మీకు అందరు కూడా తెలుసు కదండి మన దగ్గర బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్న సంగతి అయితే చాలా వరకు దాదాపు వన్ ఇయర్ బ్యాక్ నుంచి అనమాట నాకు ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచే క్రాస్ కటింగ్ బ్లౌజ్ పేపర్ ప్యాటర్న్స్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడిగారు అనమాట అందుకోసం అని చెప్పేసి ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ పేపర్ ప్యాటర్న్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చిందండి అయితే ఈ ప్యాటర్న్స్ ఎప్పుడైతే సేల్ చేయడం స్టార్ట్ చేసినో తర్వాత దీనికి సంబంధించి ప్రిన్సెస్ కట్ కూడా కావాలి అని చెప్పి చాలా మంది అడిగారు విధంగా బోట్ నెక్ మోడల్లో కూడా కావాలి అని చెప్పి చాలా మంది అడిగారండి దీంతో పాటుగా ఇంకా హై నెక్ హాల్టర్ నెక్ తర్వాత కాలర్ నెక్ ఇట్లాంటి ప్యాటర్న్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో ఈ ప్యాటర్న్ సంబంధించిన మ్యాటర్ అదే విధంగా ఈ ప్యాటర్న్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది ఈ రాఖీ ఫెస్టివల్ సందర్భంగా ఒక చిన్న ఆఫర్ అయితే పెట్టాను ఈ ఆఫర్ ఏంటి ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుందండి మీరు ప్యాటర్న్స్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఆ తర్వాత కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకొని మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఎందుకు అంటే ఈ ప్యాటర్న్స్ వచ్చేసి ఎక్కువ రోజులు అయితే ఉండవండి దాదాపు నేను ఏవైతే రెడీ చేయించినో ఈ రెడీ చేయించిన ప్యాటర్న్స్ మాత్రమే నేను ఇక్కడ సేల్ చేస్తాను ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ ప్యాటర్న్స్ అయితే ప్రిపేర్ అయితే చేయిపోయాను అనమాట అందుకోసం వీడియోని ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత ప్యాటర్న్స్ కొనాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ప్యాటర్న్ గురించి అయితే చూద్దాం అయితే దీంట్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ పీస్ క్రాస్ బెల్ట్ ఈ నాలుగు పీసెస్ అయితే దీంట్లో వస్తాయి అనమాట సో ఏంటంటే మీకు స్టిచ్చింగ్ వరకు బాగానే వస్తుంది కటింగ్లోనే మిస్టేక్ వస్తుంది అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ వేసుకొని యాజ్ ఇట్ గా డ్రా చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకున్నారు అంటే మొత్తం బ్లౌజ్ ఏ మెజర్మెంట్స్ తో రెడీ అవుతుంది అనేది ఇక్కడ లేబుల్ పైన ఇస్తాం అన్నమాట ఈ ప్రకారంగా చూసుకోవచ్చు మీరు కటింగ్ చేసుకునే కంటే ముందే ఈ లేబుల్ పైన ఏ విధంగా ఈ బ్లౌజ్ రెడీ అవుతుంది అనేది చూసుకోవచ్చు అనమాట అయితే దీంట్లో మీరు కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన పని లేదండి మొత్తం కుట్టిన తర్వాత సైడ్ జాయింట్ చేసేటప్పుడు నడుము లూజు చంక లూజు హ్యాండ్ లూజు ఇవి మీ కులతలు ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ సైడ్ జాయింట్లో చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు అంటే ఎగ్జాక్ట్ గా మీకు సెట్ అయ్యేలాగా ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట ఓకేనా అయితే ఈ ప్యాటర్న్ ని వేసుకొని మరి ఎలా కట్ చేసుకోవాలి ఒకవేళ ఈ బ్లౌజ్ లెంత్ కానీ హ్యాండ్ పొడవు కానీ తర్వాత ఈ నెక్కు డీప్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనే దానికోసం మీకు ఇక్కడ ఒక రెండు క్యూఆర్ కోడ్స్ అయితే ఇస్తాను అనమాట సో ఇది వచ్చేసి పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుంటే మీకు ఈ ప్యాటర్న్ వేసుకొని యాజ్ ఇట్ ఈస్ గా ఏ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనే వీడియో ఓపెన్ అవుతుంది ఈ వీడియో చూసుకొని యాజ్ ఇట్ ఈస్ గా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అయితే ఈ కింద ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుంటే మీకు ఒక వీడియో ఓపెన్ అవుతుంది ఈ వీడియోలో వచ్చేసి ఈ ప్యాటర్న్ లో మీకు ఒకవేళ బ్లౌజ్ లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ బ్యాక్ డీప్ నెక్ ఇచ్చాం రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ ఇచ్చాం ఈ డీప్ అనేది కొంచెం కిందికి పైకి చేసుకోవాలి ఫ్రంట్ డీప్ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మీడియం హ్యాండ్ అంటే ఒక ఐదు ఇంచుల హ్యాండ్ పొడవు అయితే ఇచ్చాము మీకు ఈ హ్యాండ్ కూడా మోచే ద్వారా తీసుకోవాలి ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఈ కింద ఉన్న క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేసి అంటే వీడియో ఓపెన్ అవుతుంది దాంట్లో ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎంత మేర అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా ఉంటుంది అనమాట సో ఈ రెండు క్యూఆర్ కోడ్స్ అనేది ఇది మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కదా ఈ ఆర్డర్ లోనే ఈ క్యూఆర్ కోడ్స్ కూడా ఇస్తాను అనమాట ఓకేనా ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ వరకే అదే విధంగా ఇంకొకటి వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా అంతేనండి రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ మోడలే అనమాట ఫ్రంట్ పార్ట్ మాత్రం క్రాస్ కటింగ్ అంటే క్రాస్ బెల్ట్ వచ్చేలాగా కాకుండా ఫుల్ ప్రిన్స్ కట్ అంటే పై నుంచి కింద వరకు కంప్లీట్ గా ప్రిన్స్ కట్ వచ్చేస్తుంది అనమాట ఇది కూడా యాజ్ ఇట్ గా మీరు ఏ విధంగా అయితే ప్యాటర్న్ ఇచ్చామో అదే విధంగా చుట్టూ డ్రా చేసుకొని కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఏ విధంగా మెజర్మెంట్స్ అయితే రెడీ అవుతుందో ఆ మెజర్మెంట్ అనేది ఇక్కడ లేబుల్ పైన ఇచ్చామనమాట సో మీరు కట్ చేసుకునే కంటే ముందే ఈ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని దీని ప్రకారం మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఈ ప్రిన్స్ కట్ కూడా అంతేనండి మీకు ఒకవేళ ఈ బ్లౌజ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ లెంత్ కానీ హ్యాండ్ పొడవు కానీ బ్యాక్ డీప్ ఫ్రంట్ డీప్ ఇవేమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అయితే ఇది కూడా అంతేనండి బ్యాక్ పార్ట్ పీస్ ఒకటి వస్తుంది ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి మెయిన్ పీస్ సైడ్ పీస్ రెండు పీసెస్ వస్తాయి అదే విధంగా ఒక హ్యాండ్ పీస్ అయితే వచ్చేస్తుంది దీనికి క్రాస్ బెల్ట్ అయితే ఉండదు అనమాట పై నుంచి కింది వరకు మొత్తం కూడా ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి దీని కూడా నాలుగు పీసెస్ అనే వస్తాయి మెయిన్ పీసెస్ అనమాట అయితే ఈ ప్రిన్స్ కట్ ని కూడా మరి ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ నెక్ డీప్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తానమాట ఈ క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేసిరంటే మీకు ఈ ప్యాటర్న్ వేసుకొని అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్యాటర్న్ వేసుకొని యాజ్ ఇట్ ఈస్ గా ఎలా డ్రా చేసుకొని కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా ఒకవేళ నెక్కు డీపులు గానీ బ్లౌజ్ లెంత్ గానీ హ్యాండ్ పొడవు గానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ ఈ క్యూఆర్ కోడ్ లో ఉంటాయి ఈ క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేసిరంటే వీడియో ఓపెన్ అవుతుంది ఒకసారి వీడియోని చూసిన తర్వాత మీరు ఈ ప్యాటర్న్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి అయితే ఈ ప్యాటర్న్ కూడా అంతే మీరు నడుము లూజ్ ప్రకారంగా తీసుకోవాలి అయితే ఈ ప్యాటర్న్ కంప్లీట్గా మొత్తం కుట్టిన తర్వాత జస్ట్ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు నడుము లూజ్ ఎంత ఉన్నది చంక లూజ్ ఎంత ఉన్నది హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది ఈ మూడు మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని సైడ్ లో ఒక్క కుట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మీ సైజుకి ఈ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అయితే ఈ రెండు అంటే క్రాస్ కటింగ్ అదే విధంగా ఈ ప్రిన్సెస్ కటింగ్ ఈ ప్యాటర్న్స్ వచ్చేసి మొత్తం కట్ చేసేటప్పుడు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన పనేం లేదండి మెజర్మెంట్ ప్రకారంగా అంటే లేబుల్ పైన ఇచ్చిన ప్రకారంగా డ్రా చేసుకొని కట్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది లాస్ట్లో సైడ్ జామ్ చేసుకునేటప్పుడు మాత్రమే నడుము లూజు చంక లూజు హ్యాండ్ పొడు హ్యాండ్ లూజు ఈ మూడు మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి చూసుకొని దాని ప్రకారంగా సైడ్ జాయిన్ చేసేసుకుంటే కంప్లీట్ గా ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అయితే ఈ బోట్ నెక్ బ్లౌజ్ వరకు వచ్చేసరికి మాత్రం దీంట్లో మనకి నర్మలూజ్ తో పాటుగా షోల్డర్ మెజర్మెంట్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లో కట్ చేసేటప్పుడు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ లో మాత్రమే చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది అయితే ఈ బోట్నెక్ ప్యాటర్న్ వరకు వచ్చేసరికి మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కాదండి కట్ చేసుకునేటప్పుడు కూడా చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అది వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర అనమాట సో ఈ ప్యాటర్న్ మీరు కట్ చేసే కంటే ముందు మీ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ మెజర్మెంట్ కాకుండా కస్టమర్ బ్లౌజెస్ మీరు కుట్టాలనుకున్నా కూడా కస్టమర్ దగ్గర నుంచి నర్మలుజ్ ఏ విధంగా అయితే తీసుకుంటారో అదే విధంగా కంప్లీట్ గా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని ఏ విధంగా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది కూడా ఈ ప్యాటర్న్ లో ఉంటుంది సో ఈ ప్యాటర్న్ మీరు నడుమ రోజు ప్రకారంగా తీసేసుకుంటారు పాటుగా షోల్డర్ మెజర్మెంట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే షోల్డర్ మెజర్మెంట్ కూడా ఎంత తీసుకుంటాము అంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా అందరికీ సెట్ అయ్యేలాగా ఇక్కడ నేను షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకొని కట్ చేసిన అనమాట అయితే ఈ ప్యాటర్న్ కట్ చేసే వరకు అయితే చాలా రిస్క్ అనిపించిందండి నాకైతే ఎందుకంటే ఇది షోల్డర్ మెజర్మెంట్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఉంటేనే బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది లేదు అంటే షోల్డర్ దగ్గర పట్టేసినట్టు కానీ లూజ్ గానీ ఉంటుంది అందుకోసం గా నైన్టీ పర్సెంట్ అందరికి సెట్ అయ్యేలాగా ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ అయితే నేను తీసి మార్కింగ్ అయితే చేసిన దాదాపుగా దీన్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసి కట్ చేసినా కూడా ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అయితే ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ మాత్రం కస్టమర్ దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి ఈ ప్యాటర్న్ పెట్టి కట్ చేసేటప్పుడే మీరు తీసుకున్న షోల్డర్ మెజర్మెంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అయితే ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేసేసుకొని తర్వాత చుట్టూ కూడా డ్రా చేసి కట్ చేస్తే సరిపోతుంది అయితే ఈ ప్యాటర్న్ కూడా అంతేనండి మీకు నడుమ రోజు ప్రకారంగా తీసేసుకుంటారు అదే విధంగా ఈ ప్యాటర్న్ యాజ్ ఇట్ ఈస్ గా వేసుకొని ఎలా డ్రా చేసి కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా ఈ లో బ్లౌజ్ లెంత్ పెంచాలి లేదంటే నెక్ డీప్లు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ పార్ట్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ పెట్టాల్సి ఉంటుంది అది మీ ఛాయిస్ బట్టి అది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కూడా దీనికోసం మీకు రెండు క్యూఆర్ కోడ్స్ అయితే ఇస్తానన్నమాట ఈ పైన ఉన్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోరంటే ఈ బోట్ నెక్ బ్లౌజ్ ప్యాటర్న్ వేసుకొని యాజ్ ఇట్ గా ఎలా డ్రా చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనే కంప్లీట్ వీడియో దీనిలో ఉంటుంది చూసుకోవచ్చు అయితే ఈ కింద ఉన్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసిరంటే ఈ బోట్నెక్ బ్లౌజ్ ప్యాటర్న్ లో ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ కానీ లేదంటే నెక్కు డీపుల్ కానీ బ్యాక్ పార్ట్ లో ఏదైనా డిజైన్ పెట్టాలి హ్యాండ్ పొడవు ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది సింపుల్ గా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ కింద ఉన్న క్యూఆర్ కోడ్ యాన్ చేసుకుంటే మీకు వీడియో ఓపెన్ అవుతుంది చూసుకోవచ్చు అనమాట అయితే మనకి రెగ్యులర్ గా వేసుకునే క్రాస్ కటింగ్ అదే విధంగా ఈ ప్రిన్సెస్ కట్ వచ్చేసి సైడ్ జన్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అండి అయితే ఈ బోట్నెక్ వరకు వచ్చేసరికి స్టిచ్చింగ్ చేసి తర్వాత కాకుండా కటింగ్ చేసుకునే కంటే ముందే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం మీకు టైలరింగ్ లో కొద్దో గొప్ప అనుభవం ఉంటేనే మాత్రమే ఈ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్ అనేది తీసుకోండి ఓకేనా అయితే ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ అంటే క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ నెక్ కటింగ్ ఈ మూడు ప్యాటర్న్స్ కూడా నడుమలోజుని బేస్ చేసుకొని ఉంటాయండి అంటే నడుమలోజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుమ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఇలా మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇలా క్రాస్ కటింగ్ ప్యాటర్న్ మీరు తీసుకోవాలనుకుంటే క్రాస్ కటింగ్లో ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ మీరు తీసుకోవాలనుకుంటే ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్లో ఎనిమిది సైజులు అవైలబుల్గా అదే విధంగా బోట్నెక్ ప్యాటర్న్ తీసుకోవాలనుకుంటే బోట్నెక్ లో కూడా ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మూడు మోడల్స్ క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్నెక్ కటింగ్ ఈ మూడు మోడల్స్ ఎనిమిది సైజుల్లో అవైలబుల్గా ఉన్నాయండి అయితే ఎనిమిది సైజుల లో మీకు ఏ సైజు కావాలన్నా ఒక ప్యాటర్న్ కావాలంటే ఒకటి తీసుకోవచ్చు రెండు కావాలంటే రెండు తీసుకోవచ్చు మూడు కావాలంటే కూడా మూడు కూడా తీసుకోవచ్చు అండి అయితే వీటికి సంబంధించిన ప్రైజెస్ ఏంటి ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ పక్కన ప్లే చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి అయితే ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదండి నేను కొంచెం ప్రైజెస్ అయితే తగ్గించానండి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అంటే కొన్ని మోడల్స్ ప్యాటర్న్స్ వరకు నేను ఇక్కడ కట్ చేపించి పెట్టించిన ఈ ప్యాటర్న్స్ వరకే నేను సేల్ చేస్తాను ఈ ప్యాటర్న్స్ ఒకవేళ అయిపోయిన తర్వాత ఇంకా ఈ కటింగ్ ప్యాటర్న్స్ అయితే ఉండవు అందుకోసం ఉన్న వరకు అయితే మీకోసం ఈ రాఖీ పండుగ స్పెషల్గా ప్రైజెస్ అయితే కొంచెం తగ్గించాను ఈ ప్రైజెస్ ఒక్కొక్క ప్యాటర్న్ ప్రైజ్ ఎంత రెండు ప్యాటర్న్స్ తీసుకుంటే ఎంత కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ పక్కన ఉంటే మీరు చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఒక క్రాస్ కటింగ్ కావాలి ఒక ప్రిన్సెస్ కటింగ్ కావాలి ఒక బోట్ నెక్ కటింగ్ కావాలి అంటే ఒకటే సైజు ఒకటే నడుము లూజు మూడు మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుందండి విత్ షిప్పింగ్ తో పాటు అయితే రాఖీ పండుగ స్పెషల్గా ఈ మూడు సైజులు తీసుకున్న వాళ్ళకైతే ఈ ఆఫర్ లో వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి చేయాలి ఫస్ట్ హాయ్ అండ్ మీరు మెసేజ్ పెట్టండి పెట్టిన తర్వాత ఫస్ట్ మీది మీరు అడగాల్సింది ఏంటంటే ప్యాటర్న్స్ మాకు ఈ ప్యాటర్న్ కావాలి ఉందా లేదా అని కనుక్కోండి ఎందుకంటే ఏదైతే మోడల్స్ ఉన్నాయో మన దగ్గర సైజెస్ ఉన్నాయో ఇవి ఒక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రిపేర్ అయితే చేయించానండి ఇది కొంతమంది లేడీస్ పెట్టి నేను కట్ చేయించిన సో వాళ్ళకు శాలరీస్ కూడా ఇచ్చేసి పంపించేసిన అనమాట సో మీరు ఫస్ట్ మెసేజ్ పెట్టేటప్పుడు ప్యాటర్న్ మాకు ఫలానా ప్యాటర్న్ కావాలి ఉందా అని కనుక్కోండి ప్యాటర్న్ ఉంది అంటేనే దానికి సంబంధించిన డీటెయిల్స్ మా టీం ఇస్తారు దానికి సంబంధించిన పేమెంట్ ఇస్తారు పేమెంట్ చేయండి తర్వాత ఆర్డర్ అనేది పెట్టేసుకోండి అయిపోయిన తర్వాత మీరు అమౌంట్ పే చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ప్యాటర్న్ ఉందా లేదా కనుక్కోండి ప్యాటర్న్ ఉంది అంటేనే మీరు ఆ అమౌంట్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అని మీరు తెలుసుకోండి ఓకేనా అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మోడల్ బ్లౌజెస్ అడుగుతున్నారండి అంటే ఇప్పుడు మన దగ్గర క్రాస్ కటింగ్ ఉంది ప్రిన్సెస్ కటింగ్ ఉంది బోట్ నెక్ కటింగ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఆ హై నెక్ హాల్టర్ నెక్ తర్వాత కాలర్ నెక్ ఇట్లాంటివి కూడా అడుగుతున్నారు డ్రెస్ కటింగ్ ప్యాటర్న్స్ అవి అడుగుతున్నారు సో చూడండి ఇక్కడ ఫస్ట్ నేను క్రాస్ కటింగ్ అడిగినాను క్రాస్ కటింగ్ కోసం అని చెప్పి నేను ప్రిపేర్ చేయించిన దీని తర్వాత ఇది కొనే వాళ్ళు మాకు ప్రిన్సెస్ కట్ కూడా కావాలి అని అడిగారు సో ప్రిన్స్ కట్ కూడా నేను తీసుకొచ్చిందండి అయితే ఈ బోట్ నెక్ కూడా కావాలి అని చెప్పి చాలా మంది అడిగారు సో బోట్ నెక్లో మనకు ఖచ్చితంగా షోల్డర్ మెజర్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఈ బోట్ నెక్ వరకు ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ బోట్ నెక్ వరకు కూడా నేను తీసుకొచ్చిన ఇంకా హై నెక్ హాల్టర్ నెక్ కాలర్ నెక్ డ్రెస్ ప్యాటర్న్స్ ఇవన్నీ అడుగుతున్నారు అవన్నీ కూడా ఏవి కూడా నేను క్లియర్ క్లియర్గా చెప్పేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ కటింగ్ ప్యాటర్న్స్ వచ్చేసి నేను కొంతమంది లేడీస్ని పెట్టి కట్ చేయించింది అయితే వీళ్ళకి ఏంటంటే కట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను ఉండాల్సి వచ్చింది అంటే ఒకవేళ కొంచెం సేపు లేకున్నా వాళ్ళు కట్ చేసిన ప్యాటర్న్స్ మళ్ళీ ఒకసారి నేను చెక్ చేయాల్సి వచ్చింది ప్రతి ఒక్కటి కూడా సో ఇలా దగ్గర ఉండి ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అదేవిధంగా నా షాప్ కూడా చాలా డిస్టర్బ్ అయిందండి నేను ఒక ఫంక్షన్స్ ఆర్డర్స్ ఉంటాయి నాకు పెళ్ళిళ్ళు ఆర్డర్స్ ఉంటాయి అన్నీ కూడా నేను చాలా వరకు తగ్గించుకోవాల్సి వచ్చింది సో ఈ ప్యాటర్న్స్ ఇది ఏది క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ వరకు అయితే బాగానే ఉంటుంది బోట్నెక్ వరకు వచ్చేసరికి ఇది షోల్డర్ మెజర్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీని దగ్గర కూడా నేను ప్రతి ఒక్క లేడీస్ దగ్గర దగ్గర ఉండి నేను చేపించాల్సి వచ్చిందండి దీనివల్ల ఏమైందంటే చాలా వరకు నా షాప్ డిస్టర్బ్ అయిపోయింది అందుకోసం మూడు ప్యాటర్న్స్ వరకే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి దీని తర్వాత క్రా నెక్ హై నెక్ కాలర్ నెక్ డ్రెస్ ప్యాటర్న్స్ ఇవేవి కూడా నేను చేయించాను క్లియర్గా చెప్పేస్తున్నా ఎందుకు అంటే ఇప్పుడు బౌట్ నెక్ వరకు అయితే జస్ట్ షోల్డర్ దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది హై నెక్ హాల్టర్ నెక్ కాలర్ నెక్ ఇట్లాంటివి అయితే ఫుల్ షోల్డర్ కంప్లీట్గా ఉండాలన్నమాట ఏమాత్రం వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా తేడా లేకుండా ఎగ్జాక్ట్ ఉంటేనే ఈ ప్యాటర్న్స్ అనేది రెడీ చేయడానికి ఉంటుందండి సో ఇప్పుడు ఇలా చేయాలి అంటే మీ మెజర్మెంట్ నేను తీసుకోవాలి ఆ మెజర్మెంట్ ప్రకారంగా కస్టమైజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అవన్నీ కూడా నేనే చేయాలి లేడీస్కి చేయడానికి కూడా రాదు ప్రతి ఒక్కళ్ళ మెజర్మెంట్ నేనే తీసుకో నేనే కట్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎట్లుంటుంది అంటే మనకి నాకు షాప్ ఉంది కదండి నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అందుకోసం అవన్నీ కూడా నేనైతే చేపించాను సో ఈ బోట్ నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఈ తోనే హై నెక్ హాల్టర్ నెక్ కాలర్ నెక్ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనే నేను ఫర్దర్గా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు అయితే ఈ బోట్నెక్ ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు ఈ ప్యాటర్న్ ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఆ వీడియో చూపించిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్యాటర్న్ వేసుకొని హై నెక్ కాలర్ కాలర్నెక్ అవన్నీ కూడా ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అది ఒకటైతే నేను చేయగలుగుతాను కానీ ఈ ప్యాటర్న్స్ హై నెక్ హాల్టర్ నెక్ ఇవన్నీ చేయాలంటే కుదరదండి నాకు టైం లేదు దాంతోపాటుగా కంప్లీట్ మెజర్మెంట్స్ ఉంటేనే ప్యాటర్న్ ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది లేదు అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర కానీ మెడ దగ్గర కానీ కంప్లీట్ గా పట్టేసినట్టు ఉంటుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు నేను ఏదో అడపదడప కట్ చేసి మీకు ఇచ్చింది అనుకోండి మీరు కొన్న తర్వాత అమ్మో ఈ దాంట్లో ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా అని చెప్పి ఊకెన కొన్నాం రా నాయన అని మీకు కూడా అనిపిస్తుంది అందుకోసం జస్ట్ ఈ బోట్ నెక్ వరకు మాత్రమే నేను ప్రిపేర్ చేయించిన ఈ బోట్ నెక్ ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు ప్యాటర్న్ ని జాగ్రత్తగా పెట్టుకోండి ఇదే తోనే హై నెక్ హాల్టర్ నెక్ కాలర్ నెక్ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో ఫర్దర్ నేను ఒక వీడియో అయితే చూపిస్తాను మీకు అయితే ఇకపోతే ఈ పేపర్ గురించి అయితే ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పాలండి ఇది ఏంటంటే ఒక రకమైన బ్రౌన్ కలర్ షీట్ అనమాట అయితే ఈ బ్రౌన్ కలర్ షీట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయితే కాదండి అదే విధంగా ఈ చింపితే చినుగుతుంది కూడా ఏదో లైట్గా వాటర్ పడ్డాయి అంటే లైట్ ఐరన్ చేయొచ్చు గా లేదంటే బయట ఎండలో పెట్టినా కూడా ఆరిపోతుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు కానీ ఇది ఖచ్చితంగా చినిగిపోతుంది ఎందుకంటే ఇది ఒక రకమైన పేపర్ సో ఇది మరీ వరస్ట్ గా న్యూస్ పేపర్ అంత పల్చగా అయితే ఉండదు అదే విధంగా కార్డ్బోర్డ్ అంతా స్టిఫ్గా అయితే ఉండదండి నార్మల్గా ఇదిగోండి జాగ్రత్తగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట సో ఏంటంటే మీడియం సైజు వన్ ట్వంటీ జిఎస్ఎం పేపర్ అనమాట సో మీరు క్లాత్ పైన పెట్టినప్పుడు చుట్టూ డ్రా చేయడానికి ఈజీగా ఉండడం కోసం కొంచెం మీడియం సైజ్ అయితే సెలెక్ట్ చేసుకున్న సో చా ఒకళ్ళిద్దరు అయితే అడిగిన అన్న ఇది బ్రౌన్ కలర్ షీట్ వచ్చింది కొంచెం ప్లాస్టిక్ షీట్ ఇస్తే బాగుండేదేమో అని చెప్పి అయితే ప్లాస్టిక్ తో కూడా నేను ఆల్రెడీ ట్రై చేసి అండి అంటే కస్టమర్ ఈ లేడీస్ని పెట్టి కట్ చేయించిన కదా సో ప్లాస్టిక్ తోని చాలా ఇబ్బంది అయింది అనమాట ఒకసారి ఆ సీజర్స్ ఇక్కడికి మీకు సీజర్స్ కూడా చూపిస్తాను మీకు అయితే నేను ఏం చేసిన అంటే ఈ సీజర్స్ ఏవైతే ఉన్నాయో చూడండి ఇన్ని సీజర్స్ ఉన్నాయి లేడీస్ అందరిని ఈ సీజర్స్ పెట్టి కట్ చేయించిన అయితే ఫస్ట్ వచ్చేసి ఈ ప్లాస్టిక్ తోని వాళ్ళకి కట్ చేయించిన వాళ్ళకి ఇలా ఇంత వెయిట్ ఉన్నది వస్తుందో రాదో వాళ్ళకి చేతిని ఒప్పిడుతుంది అని చెప్పి ఈ ప్లాస్టిక్ కత్తెరతో నేను ఈ పేపర్స్ అయితే కట్ చేయించినా ఏదైతే ప్లాస్టిక్ ఎక్స్ రే షీట్ ఉంటుందో ఆ షీట్ ని కట్ చేయించిన అయితే ఆ షీట్ కట్ చేసే క్రమంలో ఈ రెండు కత్తెరల మధ్యలో ఆ షీట్ అనేది ఇరికిపోతుంది కానీ కట్ అవ్వట్లేదు ఓకేనా అయితే తర్వాత నేను ఏం చేసినట్టే ఈ ప్లాస్టిక్ కత్తెరలతోని కట్ అవ్వట్లేదు కదా మనము ఈ మెటల్ తీసుకొచ్చి ఇద్దాము అని చెప్పి అందరికి కూడా లేడీస్ అందరికి ఇదిగోండి ఈ సీజర్స్ తీసుకొచ్చిన నేను ఈ సీజర్స్తో అయితే బాగా కట్ అవుతుంది అని చెప్పి సో ఈ సీజర్తో కట్ అయ్యే క్రమంలో కూడా ఈ రెండు కట్టెరల మధ్యలో ప్లాస్టిక్ షీట్ అనేది ఇరికిపోతుంది సో కటింగ్ అనేది ప్రాబ్లం వచ్చేది ఇప్పుడు చంక రౌండ్ ఎగ్జాక్ట్గా రౌండ్ ఉంటేనే మీకు చంక దగ్గర ముట్టలు రాకుండా ఉంటుంది ఈ దీంట్లో ఒకసారి ప్లాస్టిక్ ఇరికిపోయిన తర్వాత మళ్ళీ తీసిన తర్వాత ఆ రౌండ్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది సో మీకు కటింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నప్పుడు అది ప్లాస్టిక్ షీట్ అయితే ఎంత గొప్ప కాదు కదండి మీకు కావాల్సింది కటింగ్ నేను కటింగ్ ఇవ్వాలి కదా కరెక్ట్ కరెక్ట్ ప్రాపర్గా కటింగ్ రావాలి సో ఆ ప్లాస్టిక్ షీట్ అనేది దీంట్లో ఇరికిపోయి కరెక్ట్గా రావడం లేదు అందుకోసం ఏం చేసిన అంటే నేను ఇదే కత్తెర్లతోనే ఈ బ్రౌన్ కలర్ షీట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఈ బ్రౌన్ కలర్ షీట్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్ ఓకేనా కత్తెర్లతోని చాలా అంటే చాలా ఈజీగా లేడీస్ కూడా కట్ చేసేలాగా ఈజీగా కట్ అవుతుంది తర్వాత ఇది వచ్చేసి మీకు కొరియర్ చేసేటప్పుడు ఈ పేపర్ ఇలా ఫోల్డింగ్ అయినా ప్రాబ్లం ఏం లేదు అదే విధంగా ఇలా ఫోల్డింగ్ అయినా ప్రాబ్లం ఏం లేదు అదే ఒకవేళ కార్డ్బోర్డ్ షీట్ అనుకోండి చాలా ఒకరిద్దరు అడిగారు కార్డ్బోర్డ్ షీట్ ఇచ్చినా బాగుండేది అని కార్డ్బోర్డ్ షీట్ని ఒక్కసారి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ వరకు ఇరిగిపోతుంది అది ఓకేనా అయితే అది ఫోల్డింగ్ చేయడానికి కుదరదు ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసే మీకు పార్సెల్ పార్సల్ చేయాల్సి ఉంటుంది ఇంత పెద్ద పార్సల్ చేయాలి అంటే కూడా దానికి ఖర్చు ఎక్కువ ఇంకోటి కార్డ్బోర్డ్ షీట్తో కూడా ఇది కట్ చేయడానికి కత్తెర్లు అనేది యూజ్ కాలేవు సో లేడీస్ నేను చేపించేటప్పుడు చాలా విధాలు అన్ని విధాలుగా ట్రై చేసిన అండి నేను ప్లాస్టిక్ షీట్స్తో కూడా ట్రై చేసినట్టు అయితే నన్ను చాలా మంది అడిగారు అన్నయ్య మీ కటింగ్ బాగుంది మా కటింగ్ లో మిస్టేక్స్ వస్తున్నాయి సో ప్యాటర్న్ మాకు అవైలబుల్గా ఇస్తే బాగుంటుంది అని అడిగిరు కాబట్టి మీకు ఈ కటింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కదండి సో ఇప్పుడు ఇది వచ్చేసి బ్రౌన్ షీటు మీకు వాటర్ ప్రూఫ్ షీట్ పైన కావాలి లేదంటే ఒక మందపాటి షీట్ పైన కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ వేసుకొని మీరు ఏదైనా మందపాటి షీట్ పైన కావచ్చు లేదంటే ప్లాస్టిక్ షీట్ పైన కూడా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసి దాన్ని వాడుకోవచ్చు అనమాట ఇది జాగ్రత్త పెట్టేసుకోవచ్చు ఏదైతే మీరు కట్ చేసుకొని వాడుకున్న షీట్ ఎన్నో రోజులకు అది కూడా ఖరాబ్ అయిపోతుంది రాసి రాసి అది పేపర్ పాడైన తర్వాత దాన్ని మళ్ళీ తీసేసి ఇదే పేపర్ వేసుకొని మళ్ళీ ఇంకొక మందపాటి షీట్ పైన డ్రా చేసుకొని దాన్ని మీరు వాడుకోవచ్చు దీన్ని మీరు మళ్ళీ అదే ప్యాకెట్లో పెట్టేసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు అనమాట సో మీకు ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ కటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి సో మీకు ఇక్కడ ప్రోడక్ట్ కాదు కదా నేను ఇచ్చేది ఈ ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ ఏంటి లేదంటే దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది కాదు కదా మీకు ఇస్తున్నది ఇక్కడ పేపర్ కాదు కటింగ్ అనమాట మీరు పెట్టే డబ్బులు కటింగ్కి మీరు డబ్బులు పెడుతున్నారు ఈ పేపర్కి కాదు మీరు పెట్టే డబ్బులు ఓకేనా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాటర్న్స్ అయితే కొనాలనుకున్న వాళ్ళు కొనండి ఎందుకంటే ఆల్రెడీ మీరు టైలర్స్ సో కటింగ్ లోనే చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి కాబట్టి కటింగ్ మీకు ప్రాపర్ గా ఉండాలి అని చెప్పి నేను ఒక పేపర్ పైన కటింగ్ ఇస్తున్నాను అండి మీరు పెట్టే అమౌంట్ ఈ కటింగ్ కు మాత్రమే ఈ పేపర్కి అయితే కాదు ఇది ఒక ప్రోడక్ట్ కాదు మీకు ఇచ్చేది కటింగ్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ విషయం మీరు గుర్తు పెట్టుకొని ప్యాటర్న్స్ కొనాలా వద్దా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆర్డర్స్ అనేది పెట్టేసుకోండి అయితే ఒకవేళ ఈ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ అయినా మెసేజ్ అయినా ఈ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పేమెంట్ చేసేటప్పుడు కనుక్కొని చేయండి ఏ నెంబర్ వాళ్ళు ఆల్టర్నేట్ నెంబర్ ఏదైనా ఇస్తారా లేదంటే క్యూఆర్ కోడ్ ఇస్తారో ఒకసారి చెక్ చేసుకోండి అయితే ఈ ప్యాటర్న్స్ సెకండ్ టైం ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏ నెంబర్కి పేమెంట్ చేయాలి అని కనుక్కొని మాత్రమే మీరు పేమెంట్స్ అనేది చేయండి అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేసి చూసిన వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి కూడా ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత ఆర్డర్స్ అనేది పెట్టేసుకోండి ఓకేనా అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్